క్లాప్స్ కొట్టు రి. నెక్స్ట్ నరేంద్ర మోడీ గారి రాజకీయ, అదేవిధంగా భారతదేశ పరిపాలన. ఈరోజు దేశంలో అనేక సంక్షేమ పథకాలతో ప్రజలందరూ కూడా దేశంలో అనేక చోట్ల భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈరోజు జగిత్యాల పట్టణంలో 6వ వార్డు 7వ వార్డు ఉండర సంఘం వల్ల అనేక మంది ఈరోజు మరి భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గం తరఫున అందరికీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను పార్టీలోకి. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకోవడం అంటే ఒక గర్వ కారణంగా మనం భావించాలి. ఒక సిద్ధాంతం కోసం పార్టీ ఆవిర్భవించినటువంటి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు కూడా సంక్షేమ పథకాలను అందజేయాలని మరి తపన పడి ఈరోజు నరేంద్ర మోడీ గారు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు మరి ఏదైతే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి జాతీయ వాద సిద్ధాంతం ఏదో దానికోసం అనేక మంది కార్యకర్తలు దాదాపు అనేక సంవత్సరాలు 30-40 సంవత్సరాల నుండి పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు పనిచేస్తూ ఉన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. పార్టీ స్థాపించిన తొలి రోజుల్లో కేవలం 2 పార్లమెంటు సీట్లు ఉన్నట్టు పార్టీ ఈరోజు అధికారంలో ఉందంటే అటువంటి అనేక లక్షలాది మంది కార్యకర్తల త్యాగ ఫలితం అని మనందరూ గుర్తించుకోవాలి. మరి జగిత్యాల గడ్డం మీద కూడా రామన్న గోపన్న కావచ్చు, చిత్తన్న కావచ్చు,
ఆ సిద్ధాంతం కోసం ప్రాణాలను త్యాగం చేసినటువంటి విషయాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కూడా కలిసి పనిచేద్దాం. రాబోయే రోజుల్లో మరి మనకు కనబడతా ఉంది, మనము కేంద్రంలో ప్రభుత్వాన్ని చూసాం.